हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वंकाय बटनी करी चेसा वीडियो एक् स्किप लास्ट वर्क चूँ पोई पैन बैंडल पेट्कना कोई आई वेको आईका पोपल वैसा तरवा आन ब्रई अवाली अंत ब्रई चे अंत बहुत टेस्ट वंकाय कर्री ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం salt యాడ్ చేసుకోండి సో ఇలా salt యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతదంటారండి అందుకనే కొంచెం salt యాడ్ చేస్తున్నాను करिवेपाकु कొంచెం మెంతాకు కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇలా మెంతాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మెంతాకు వేసి ప్రతి కూరల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మనము మూత పెట్టకూడదండి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి అందుకనే ఇగండి ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి మనకి ఇప్పుడైతే టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఈ టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలండి మనకి ఈ టమాటా కూడా మగ్గాలంటే కొంచెం salt యాడ్ చేసుకోండి తొందరగా మగ్గిపోతుంది నేనైతే ఆల్్రెడీ ఉల్లిపాయలో కొంచెం salt వేసాం కదండి అందుకనే టమాటాలో కూడా కొంచెం అంటే కొంచెం salt యాడ్ చేస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలి ఇగోండి చూడండి చాలా బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేస్తున్నానండి నేను ఈ వంకాయ ముక్కలను కట్ చేసేటప్పుడు salt water లో ఉంచండి ఇలా salt water లో ఉంచడం వల్ల వంకాయలు బ్లాక్ గా అవవు లేదంటే నల్లగా అయిపోతాయి అదే బ్లాక్ గా అయిపోతాయి మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకొని వేసుకోండి ఈ వంకాయ ముక్కలన్నిటిని यह वंकाय बटानी करी एंतम की इष्टो कामें चयी फ्रेंड्स मेरे स्टैलो कामें चयी सब्सक्राइब चुस्क मर्चिपक प्लीज़ लाइक एंड शेयर कमेंट यह वंकाय मुक्ल की बाग उ अंत पटेला मनोसारी किंद पैना कवाली इगोला कल कदमी इनकी नीनते कुछ पसप याडना ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం salt వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి ఇలాగా ఇగోండి salt ఆల్్రెడీ మనం ముందే వేసాం కదండి చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం వేసామని ఇట్లానే అందుకనే కొంచెం కారం ఆల్్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి అందుకనే మళ్ళీ కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు చాలలేదని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బటానీలు వేస్తున్నానండి నేనైతే లేదు బటానీలు ఉడకొక దక్క అనుకుంటే మీరు కుక్కర్ లో కూడా పెట్టుకోవొచ్చుండి నేనైతే నానబెడుతున్నా నానబెట్టిన బటానీలే వేసాను అలాగైతేనే ఫ్లేవర్ బాగుంటుంది ఈ బటానీలు వంకాయలు అన్ని బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడేం salt అది చూసుకోండి ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడైతే salt చాలపోతే salt యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మీరు ఇగోండి ఒకసారి మనం బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి ఇగోండి దించే ముందు జీడిపప్పు దోసపప్పు గసగసాల పేస్ట్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకనే నేను యాడ్ చేస్తున్నాను ఇలాగ దించే ముందు మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే దించేసుకోవడమేనండి
చూడండి ఎంత టేస్ట్ అయిన బటానీ వంకాయ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చపాతీతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. సూప్.